హాయ్. బాలీవుడ్లో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చారిత్రాత్మక చిత్రాలు అందించిన సంజయ్ లీలా బన్సాలి పద్మావతి లాంటి చారిత్రాత్మక చిత్రంలో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో వివాదాలు చెలరేగుతూ ఉన్నాయి. తాజాగా సంజయ్ లీలా బన్సాలి లేటెస్ట్ మూవీ పద్మావతి మూవీ రిలీజ్ అయితే అది తీవ్ర శాంతి భద్రతల సమస్యగా మారొచ్చని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని హెచ్చరించింది. బన్సాలి పద్మావతి చిత్రం విడుదలను అడ్డుకుంటామని ఇప్పటికే ఆందోళన బాట పట్టిన రాజ్పుత్ కర్ణీ సేన డిసెంబర్ 1న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. పద్మావతి చలనచిత్రం విడుదలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు గురువారం లేఖ రాసింది. ప్రజలు వ్యతిరేకిస్తున్న చిత్రానికి ధృవీకరణ పత్రాన్ని ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించాలని కోరింది. పద్మావతి చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సెన్సార్ బోర్డు పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పద్మావతి చిత్రం విడుదలను అడ్డుకుని తీరతామని స్థానికంగా మంచి పొట్టును బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ హెచ్చరించారు. అటు సినిమాను ప్రదర్శించే థియేటర్ల యజమానులకు కూడా బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని తెలుస్తోంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని CBFC జాగ్రత్తలు పాటించాల్సిందిగా యూపీ ప్రభుత్వం కోరింది. ఇక నవంబర్ 22, 26, 29 తేదీల్లో యూపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వీటికి డిసెంబర్ 1న కౌంటింగ్ ను నిర్వహించనున్నారు. ఇలాంటి కీలక సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉందని అరవింద్ కుమార్ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. మరి సినిమాలపై జరిగే దాడుల పట్ల మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.